గ్రంథము 132వ అధ్యాయము 9వ వచనము నుంచి 18వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవైండు. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమితును, నీ కుమారులు నా నిబంధనను గైకొననెడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినెడల, వారి కుమారులను కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందునని సత్యప్రమాణము దావీదుతో చేసింది. ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచేదను. యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. నా అభిషక్తుని కొరకు నేను అచ్చటకు దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉంది తేచరిల్లును అని. ప్రభు సహాయం కోసం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నతమైనటువంటి లోకములో పరిశుద్ధులు కెరూపులు సెరూపుల చేత నిత్యము కూడా పొగడబడుచున్నటువంటి దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ ఘనమైనటువంటి గొప్ప నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి స్తోత్రములకు పాత్రుడవు, అసమానుడవు, అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మరి యొక్క ప్రభు దినాన్ని ఆరాధన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు ప్రభువా. ఇతను మన సజీవులంగా మీ యొక్క సందులో కనపడటానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, ఆరాధనలో ప్రభు పాలు పొందుటకు వ్యక్తిగతముగా మిమ్మల్ని ఘనపరచుటకు మీరు మాకు సహాయం చేయండి. అందుకోసమే చదవని వాక్యముని ప్రభు మీరు మా కోసమే ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా మనస్సులను హృదయములను ప్రభు మీరు తట్టండి, ప్రేరేపించండి, తెరవండి. దేవా ప్రభు మీకు ఇష్టమైనటువంటి యోగ్యమైనటువంటి దేవా మీకు సువాసన కలిగినటువంటి ఆరాధన అర్పించటకు సహాయం చేయండి. ఇశ్రాయేల్ స్తోత్రముల మీద ఆస్తునుడైనటువంటి దేవుడు, మీకు స్తోత్రములు, మా స్తోత్రముల మీద మీరు ఆస్తునుడై ప్రభా ఘనత పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకుని మీ యొక్క బుర్రగా పాత్రగా వాడుకునండి. సంపూర్ణంగా ఖాళీ చేసి మరుగుపరచండి. మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సమస్తమైన ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 132వ అధ్యాయంలో 18 వచనాలు మనం చూస్తూ ఉంటాం. 18 వచనాలు రెండు భాగములుగా మనం చూసుకోవచ్చు. మొదటి భాగము మొదటి 9 వచనాలు, రెండవ భాగము 2వ 9 వచనాలు 9 నుంచి 18 వరకు. మొదటి భాగంలో దావీదునకు దేవుని విషయంలో ఉన్నటువంటి ఆలోచన, ఆయన ఏమని చేయాలనుకున్నాడు, దేవుని కోసమై, ఆయన మందిరము కోసమై, ఆయన మందసమునకు ఒక నివాస స్థలము కోసమై, యాకోబు యొక్క బలిష్టునికి ఒక శ్రేష్టమైనటువంటి మందిరము కోసమై దావీదు యొక్క తలంపు. ఆ విషయంలో దావీదు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్టునికి మొక్కుబడి చేసును అంటాడు. దేవుని విషయంలో దావీదుకున్నటువంటి ఆసక్తిని, ప్రేమను, యోచనను ఆ యొక్క యాకోబు బలిష్టునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థలమైన గుడారములో నేను ప్రవేశింపను, నా కన్నులకు నిద్ర రానియను,
కునుకుపాటు రానియను అని తాను సెలవివ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ భాగంలో మనం చూసినట్లయితే పిల్లలారా, దేవునికి దావీదు పక్షంగా ఉన్నటువంటి ఉద్దేశము, దావీదు పక్షముగా దేవుడు ఏమి ప్రమాణము చేశాడు, ఏ సత్య ప్రమాణమును దేవుడు దావీదు పక్షముగా చేశాడు, ఆ యొక్క మాటలు ఎలా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు, ఈ యొక్క రెండవ భాగంలో మనం చూస్తాం. ఈరోజు మన యొక్క ఆరాధనకు ఈ వచనములు ఎంతో ఉపయోగకరంగా మనం చూసుకోవచ్చు. దేవుని వాక్యంలో దావీదు అనేటువంటి మాట, డేవిడ్ అనేటువంటి మాట పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో అనేక పర్యాయాలు మనం చూస్తాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ నేమ్, ఈ వ్యక్తి యొక్క పేరు పాత నిబంధన గ్రంథంలో దాదాపు 700 కంటే ఎక్కువ సార్లు దావీదు గురించి, దావీదు యొక్క అనేటువంటి పేరు వ్రాయబడుతూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో కూడా, క్రొత్త నిబంధనలో దాదాపు 54 సార్లు దావీదు యొక్క పేరును క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబట్టి మనం చూస్తామండి. అంతగా ఆఫ్ట్ రిపీటెడ్ వర్డ్ మనం చూస్తే, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయంలో కూడా దావీదు పేరు ఉంటుంది, చిట్ట చివరి అధ్యాయంలో కూడా దావీదు పేరు ఉంటుంది. చూడండి, ఉదాహరణకు మనం చూస్తాం, మత్తయి సువార్త 1 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి గురించి మత్తయి వ్రాస్తూ ఏమంటాడు అంటే 17 అక్కడ దావీదు గురించి చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 14 తరములు అని చెప్తూ దావీదు ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయూ 14 అంటాడు. దావీదు మొదలుకొని యూదులు బబులోనును కొనుకోబడిన కాలం వరకు 14. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయంలో కూడా దావీదు యొక్క మాటను మనం చూస్తాం. ప్రకటన గ్రంథం కొత్త నిబంధన యొక్క చిట్ట చివరి అధ్యాయంలో కూడా దావీదు యొక్క పేరు మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 22:16 ప్రకటన 22:16, సంఘముల కోసము ఈ సంగతులు గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశ్యమానమైన వేకువాచుకునై ఉన్నాను. దావీదు మహారాజు యొక్క పేరు క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో అనేక పర్యాయాలు మనం రావటం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు, ఒక మాటలో చెప్పుకోవాలంటే దావీదు యొక్క, ఇంకా దావీదు విషయంలో దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దానిని పరిపూర్ణంగా ప్రత్యక్షపరిచినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు. దావీదు విషయంలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ యొక్క వాగ్దానమును పరిపూర్ణముగా నెరవేర్చినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు కుమారుడిగా ఈ యొక్క లోకంలోనికి ఆయన వచ్చి ఆయన చేసినటువంటి కార్యము, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి దావీదునకు, దావీదు మహారాజునకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూసినప్పుడు, ఆ యొక్క రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసమై దావీదు కంటే గొప్ప కార్యములు ఏ విధముగా ఆయన చేసి ఈనాడు మనకు రక్షకుడిగా, మన యొక్క ఆరాధనకు యోగ్యుడిగా, కీర్తనీయుడిగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది కాల సమయంలో మన ఆరాధనకు కేంద్ర బిందువు యేసుక్రీస్తు ప్రభువారు. మన యొక్క ఆరాధన అనేటువంటిది మనం చూసినప్పుడు ఇట్ ఈజ్ ఎ రిలేషన్, అది ఒక సంబంధములో నుండి వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుతో మనకున్నటువంటి సంబంధం, ఆయనతో మనకున్నటువంటి అనుబంధం, ఆయన యొక్క రక్షణను పొందుకున్నటువంటి దేవుని బిడ్డలుగా ఒక రిలేషన్లో నుండి, ఒక సంబంధములో నుండి మనము దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. రెండవదిగా, ఆరాధన అనేటువంటిది ఒక రెవలేషన్, అది ఒక ప్రత్యక్షత అన్నమాట. దేవుడు తన గురించి మనకు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత, తన దాసులకు ఇచ్చేటువంటి ప్రత్యక్షత. దేవుణ్ణి ఎరిగే కొద్దీ, ఆయన గురించి తెలుసుకునే కొద్దీ, ఆ యొక్క ప్రత్యక్షతలో నుంచి మనము చేసేటువంటిది, దేవునికి ఇచ్చేటువంటిది, సమర్పించేటువంటిది ఆరాధన. మూడవదిగా మన యొక్క ఆరాధన, అది రెస్పాన్స్,
అనగా అది మన యొక్క స్పందన లేక ప్రతిస్పందన. గడిచినటువంటి కాలంలో, గడిచినటువంటి వారంలో మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యముల విషయంలో మన యొక్క రెస్పాన్స్, ఆ యొక్క ప్రత్యక్షతకు ప్రతిస్పందన మన యొక్క ఆరాధనగా మనం చూస్తూ ఉంటున్నాం. విధకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని తలంపులు మనం చూసుకున్నట్లయితే 17వ వచనం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట అక్కడ మనం చూస్తుంటున్నాం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. దావీదునకు కొమ్ము, హార్న్ లేక శృంగము అనేటువంటి మాట, కొమ్ము అనేటువంటి మాట, కొమ్ము అనేటువంటి మాట లేకపోతే కొమ్ము అనేటువంటిది బలమునకు, శక్తికి, ఔన్నత్యానికి సాదృశ్యంగా ఉంది. హార్న్ స్పీక్స్ అబౌట్ ద స్ట్రెంగ్త్ అన్నమాట. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు దావీదు గురించి చెప్తా ఉన్నాడు. అక్కడ అనగా ఎక్కడ అంటే తాను కోరుకున్నటువంటి స్థానములో, తాను ఏర్పరచుకున్నటువంటి స్థానములో, సియోనులో, దేవుని సన్నిధిలో, మందిరములో ఆయన అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. కొమ్ము శక్తికి, పరాక్రమునకు, బలమునకు సాదృశ్యంగా ఉంటుంది. పిల్లలారా, దావీదు బలవంతుడే, ఆయన పరాక్రమవంతుడు, ఆయన శూరుడు, కానీ యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడిగా ఆయన దావీదు యొక్క కొమ్ముగా ఉన్నాడు, ఆయన దావీదు యొక్క బలవంతుడిగా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడుగా మన కోసమై ఈ లోకానికి వచ్చాడు. మనము బలహీనులుగా ఉన్నప్పుడు బలహీనమైనటువంటి మన చేతిని బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్టుకున్నారు, ఆయన మనలను లేపినారు. కాబట్టి ఆయన మన కోసమే ఒక రక్షణ శృంగముగా ఆయన మారిపోయినారు. లూకాసువార్త 2వ అధ్యాయము 75వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. జకర్యా యొక్క ఆరాధనలో ఆయన పలికేటువంటి మాట ఏంటి అంటే మన కోసమే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒక శృంగమైనారు, ఒక రక్షణ శృంగమైనారు, ఆయన ఒక బూరు అయ్యారు, ఆయన ఒక ధ్వని అయ్యారు, ఆయన మనలను తన స్వరముతో పిలిచారు. 75వ వచనంలో తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, మన కొరకు అక్కడ కూడా దావీదు అనేటువంటి మాట భక్తుడైనటువంటి యాజకుడైనటువంటి జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు వంశములో వచ్చినటువంటి రక్షణ శృంగము, అక్కడే దావీదునకు కొమ్ము నేను మొలవ చేసేదను. పిల్లారా, ఈ లోకంలో సాతానుడు బలవంతుడిగా ఉన్నాడు. వాడి యొక్క బలము మరణము యొక్క బలము. మరణం యొక్క బలము కలిగినటువంటి వారిని మని వాని యొక్క కొమ్ములు విరవటానికై యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క కొమ్ముగా ఆయన మొలిచాడు, ఆయన ఉద్భవించాడు. ఆయన సాతానుకు, మనం చిన్నప్పుడు కథల పుస్తకాల్లో చదువుతూ ఉన్నప్పుడు మరణం యొక్క దూత లేకపోతే యముడు అనేటువంటిదిగా చిత్రాలు ఏం చేస్తాడు, ఒక కొమ్ములతో ఆ మరణపు దూతను పెడతాడనమాట. మరణము సాతానుడు, సాతానుకు కూడా కొమ్ములు ఉన్నాయి. అవేంటి అంటే మరణం అనేటువంటి కొమ్ములు. మరణం యొక్క బలం వాని చేతుల్లో ఉంది. ఆ మరణ ద్వారం గుండా అందరూ కూడా వెళుతూ ఉన్నటువంటి వారే. పాపంలో వచ్చేటువంటి జీతము మరణముగా, మరణము రాజ్యమేలుతా ఉంది. ఆ యొక్క మరణము రాజ్యమేలుతున్నటువంటి పరిస్థితుల్లో మరణం యొక్క కొమ్ములు మరి కలిగినటువంటి సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా కబలిస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు కొమ్ము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకోసమే నా కోసమే ఉద్భవించాడు. ఆయన బలవంతుడిగా నిలిచాడు. ఆయన సాతాను యొక్క కొమ్మును ఆయన విరగొట్టాడు. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సాతాను కోరలు తీసివేశారండి. సాతాను కొమ్మును ఆయన విరగొట్టాడు. మరణము యొక్క బలము కలిగినటువంటి సాతానును తన మరణము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంహారం చేశాడు. సాతానుని నిరాయుధునిగా చేశాడు. సాతానుని యొక్క కొమ్ములు ఆయన విరగొట్టాడు. ఈనాడు ఆయన మనకు బలమయ్యాడు. ఈనాడు ఆయన మనకు రక్షణ శృంగమయ్యాడు. ఈనాడు మనల్ని బలపరిచేటువంటి దేవుడుగా ఆయన అయిపోయాడు. ఆయన మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి యేసయ్య తీసుకుని వచ్చాడు. అక్కడనే దావీదునకు కొమ్ము మొలవ చేసేదను.
కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. కీర్తన 89వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కీర్తన 89వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మాకము హెచ్చింపబడుచున్నది. దేవుడు తన మహాదయచేత మనలను బలపరిచినాడు, మనలను ఆయన రక్షించినాడు, మనకు రక్షణ శృంగముగా ఆయన మారిపోయినాడు. ఈ యొక్క రక్షణ శృంగ ధ్వని, విడుదల విమోచన ధ్వని, ఈ యొక్క సంతోషకరమైనటువంటి ధ్వని ఆయన మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చారు. అదే అధ్యాయంలో మనం చూస్తాం 15వ వచనంలో, కీర్తన 89వ అధ్యాయం 15వ వచనంలో, శృంగధ్వనులను ఎరుగు జనులు, ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచివారు నడుచుకొని వచ్చినారు. ఇది ఆ సమయంలో మన యొక్క మొదటి తలంపు ఏంటి అంటే, యేసు క్రీస్తు ప్రభువారు దావీదు యొక్క కొమ్ము, అనగా ఆయన మన యొక్క రక్షణ శృంగము, ఆయన మన యొక్క బలము, ఆయన మనలను బలహీనమైనటువంటి మన యొక్క జీవితములను యేసు క్రీస్తు ప్రభువారు ఆయనలో స్థిరపరిచారు, ఆయన బలపరిచారు. నా బలమునకు అతిశయాస్పదము నీవే, నీ యొక్క దయచేతనే మా కొమ్ము హెచ్చించబడతా ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ యొక్క రక్షణను బట్టి మనం అతిశయిద్దాం. అదే మన బలము, అదే మన యొక్క శక్తిగా ఉన్నది. రెండవదిగా చూసినట్లయితే 17వ వచనంలో, 132వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొక మాట భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను, ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. దావీదు మహారాజు గురించి, ఆయన గురించి చెప్పేటువంటి మాట ఏంటి అంటే, దేవుని వాక్యంలో ఆయన ఇశ్రాయేలునకు దీపము అట. ఆయన ల్యాంప్ అన్నమాట, ఇశ్రాయేలులకు వెలుగు. ఆయన ఒకరోజు యుద్ధానికి వెళ్తాడు దావీదు. యుద్ధములో దావీదు మహారాజు సమసిల్లిపోయినప్పుడు అభిషై ఆదుకొని, చూడండి 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం చదవండి. అభిషై రాజును ఆదుకొని చంపెను, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవెక మీదటి మాత కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత. దావీదు ఎవరండి? ఇశ్రాయేలు యొక్క దీపము అన్నమాట, ఇశ్రాయేలు యొక్క దీపము. ఈ దీపాన్ని దేవుడు వెలిగించాడు, ఈ యొక్క దీపమును దేవుడు వెలిగించినాడు. ఈ యొక్క దీపమును కాపాడటానికి దేవుడు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఒకనొక దినములలో, అహాబ దినములలో చూడండి, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం చదవండి. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడుకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను, గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. దేవుడు దావీదునకు సెలవిచ్చినటువంటి మాట ఏంటి అంటే, సదాకాలము తన సేవకుడుకు దావీదునకును, అంత మాత్రమే కాదు కానీ అతని కుమారులకును దీపము నిలిపెదను, దీపము నిలిపెదను. యేసు క్రీస్తు ప్రభువారు, దేవుడు దావీదుతో సెలవిచ్చినటువంటి మాట, నా అభిషక్తుని కోసమే నేను ఒక దీపమును సిద్ధపరిచాను, ఆ దీపమును నేను నిలబెడతాను. ఆ యొక్క దావీదు వంశమును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. వారు ఎంతగా తొలగిపోయినా, ఎంతగా దేవుణ్ణి ఆయాస పెట్టినా, ఎంతగా పాపం చేసినా కానీ ఆ దీపాన్ని దేవుడు ఆరిపోనివ్వలేదన్నమాట. ఆ యొక్క దీపమును దేవుడు ఆరిపోనివ్వలేదు. మనం అనుకోవచ్చు,
యేసు క్రీస్తు ప్రభువారు దావీదు యొక్క దీపము అన్నమాట. యేసు క్రీస్తు ప్రభువారు దావీదు యొక్క దీపము, నా అభిషక్తుని కొరకు అచ్చట నేను ఒక దీపమును సిద్ధపరచిన. దావీదు అభిషక్తుడు, ఆయన 3 సార్లు అభిషేకించబడ్డాడు. బెత్లెహేములో అభిషేకించబడ్డాడు, హెబ్రోనులో యూదాలో ప్రజలుగా యూదా రాజుగా ఆయన అభిషేకించబడ్డాడు, ఇస్రాయేల్ రాజుగా యెరూషలేములో 3 సార్లు అభిషేకించబడ్డాడు. కానీ దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అభిషక్తుడు. తండ్రి అభిషేకము చేసి లోకంలోనికి పంపించాడు, ఆయన మెసయగా లోకానికి వచ్చాడు. నా అభిషక్తుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు దావీదునకు దీపము. ఆ యొక్క భౌతికమైనటువంటి ఫ్యామిలీ లైన్ను, ఆ దీపాన్ని దేవుడు ఏ విధముగా కాపాడుతూ వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారి వరకు తీసుకొని వచ్చాడు. ఆయన దావీదు వంశములో పుట్టాడు, ఆయన రక్షకుడుగా పుట్టాడు, ఆయన యేసుగా పేరు పెట్టబడ్డవాడు. ఆయనే వారి పాపముల నుంచి వారిని రక్షించును. ఈనాడు ఆ యొక్క దావీదు దీపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన దీపమును వెలిగించినారు. నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని కూడా వెలిగించవచ్చు ఉండెను. నీ యొక్క నా యొక్క జీవితంలో దావీదు దీపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెలిగించారు. పూర్వం ముందు మనము చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు యేసు నందు మనము వెలుగయుంటూ ఉన్నాం. కాబట్టి దావీదు మహారాజు 18వ అధ్యాయంలో ఏమంటాడు అంటే, నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడు యెహోవా నాకు చీకటిని వెలుగుగా చేయును. అది ప్రొఫెటిక్ వర్డ్. నా దీపమును ఆయన వెలిగించాడు, మన దీపములను ఆయన వెలిగించాడు. మన జీవితంలో అంధకారములో, పాపములో, చీకటిలో మురుగుతున్నటువంటి మన జీవితములలో ఒక ఆయన ఒక నీతి సూర్యునిగా ఉదయించినాడు. అంధకారములో నుంచి ఆయన మనల్ని పిలిచినాడు. ఆయన తన యొక్క రక్షణ వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. నీ యొక్క నా యొక్క ఆత్మీయ దీపమును దేవుని యొక్క ఆత్మ, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము, ఆ యొక్క ఆత్మ చచ్చిపోయినప్పుడు, పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, నీ యొక్క ఆత్మను ఆయన తట్టి లేపి వెలిగించినటువంటి ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభువారు దావీదునకు దీపము. రెండవదిగా మన దీపమును ఆయన వెలిగించినాడు. ఆ యొక్క వెలుగు సంబంధులుగా ఆయన వెలుగు నడుచుకోవటానికై ఆయన మనల్ని పిలిచినాడు, మనకు ఆ గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. మొదటిగా మనం చూస్తే 18వ వచనంలో ఒక మాట, 132వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ చూసేటువంటి మాట ఏంటి అంటే, అతని శత్రువులకు అవమానమును యుద్ధం వస్త్రముగా ధరింప చేసేదను. దావీదు యుద్ధశాలి, దావీదు పోరాడేటువంటి వాడు, దావీదు పరాక్రమశాలి. దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు నేను నీ శత్రువులను ఓడింపచేస్తా. ఓడింపచేయటం మాత్రమే కాదు, కానీ అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేస్తాను, వారిని సిగ్గుపరుస్తాను. దావీదు మహారాజు తాను అంతకంతకు వద్దులుతూ వచ్చాడు. ఆయన యెహోవా యుద్ధములు చేస్తున్నటువంటి దేవుడు, యుద్ధములు చేస్తున్నటువంటి రాజు. అబిగైలు ఏమంటది అంటే, ఒకనొక రోజు దావీదును దర్శిస్తూ తాను పలికేటువంటి మాట ఏంటి అంటే, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవు నీవు, యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవు నీవు, నీకు ఆయన శాశ్వతమైన అబీగయలు. చాలా శ్రేష్టమైనటువంటి మాట పలుకుతూ ఉంది దావీదుతో. దావీదు ఇంకా అప్పటికి రాజు కాలేదు, కానీ అబీగయలు పలికేటువంటి మాట ఏంటి అంటే, నా ఏలినవాడు ఒక నీవు, యెహోవా యుద్ధములు చేయుచున్నావు. అయ్యా దావీదు నీవు చేసేటువంటి యుద్ధములు నీ యుద్ధములు కాదు, నువ్వు యెహోవా యుద్ధములు జరిగిస్తూ ఉన్నావు, ఆయన పక్షముగాను పోరాడుతూ ఉన్నావు, కాబట్టి నువ్వు యెహోవా యుద్ధములు జరిగిస్తున్నావు కాబట్టి. ఇంకొక మాట మాట్లాడుతుంది, నా ఏలిన వాడు ఒక నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. ఇంత శ్రేష్టమైనటువంటి మాట, ఒక ప్రొఫెటిక్గా మాట్లాడుతూ ఉంది ఆ యొక్క బుద్ధిమంతురాలైనటువంటి స్త్రీ అబిగైలు. నీలో నుంచి ఒక శాశ్వతమైనటువంటి సంతానం,
ఒక నమ్మకమైనటువంటి సంతానం, నిత్యము లేచేటువంటి సంతానం రాబోతూ ఉంది. ఆయన దావీదు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మనలను ఏర్పరచుకునేటువంటి ప్రణాళిక ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మనలను ఆయన సంతానముగా, ఆయన సంఘముగా, ఆయన కుటుంబముగా యేసుక్రీస్తు ప్రభువారిలో మనలను ఆయన ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతని శత్రువులను, అతని శత్రువులకు అవమానమును ధరింపచేసేదను. దావీదు జయించినటువంటి యుద్ధవీరుడు, యుద్ధశాలి. యెహోవా యుద్ధములు ఆయన జరిగించాడు, ఆయన రాజ్యమును స్థిరపరచాడు, బలపరచాడు. యెరూషలేమును, సియోను పురువును ఆయన స్వాధీనపరుచుకున్నాడు, యెబూసీయులను ఆయన పారద్రోలాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు, దావీదు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెహోవా యుద్ధములు మన పక్షముగా జరిగించాడు. ఆయన కూడా కల్వరి శిలువలో మన పక్షముగా పోరాడాడు. ఆయన కూడా సాతానును, మన శత్రువు అయినటువంటి సాతానును, అపవాదిని, మనము జయించలేనటువంటి బలమైనటువంటి శత్రువును, మన యొక్క ప్రాణములను తన గుప్పిట్లో పెట్టుకొని హేళన చేస్తున్నటువంటి ఆ యొక్క శత్రువును, మరణమును తన యొక్క చేతుల్లో పెట్టుకొని మరణ బంధకముల చేత బంధించినటువంటి మన శత్రువు అయినటువంటి సాతానుని యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన అణగద్రొక్కారు. ఆయన తల చితుకు కొట్టారు. ఆయనైతే వస్త్రంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒకవేళ వస్త్రహీనుడిగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ సాతానును ఆయన అవమానము చేత, అవమానమైనటువంటి వస్త్రము చేత సాతానుడు అక్కడ ఓడిపోయాడు. కానీ మనకైతే దానిలో ఉన్నటువంటి యాజకులకు రక్షణ వస్త్రముగా ఆయన ధరింపచేశాడు. ఆయన యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందరుగా కానీ 9వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పోరాటములు జరిగించినాడు. నీ పక్షముగా, నా పక్షముగా ఆయనే పోరాడు. దావీదుతో అబీగైలు చెప్పినటువంటి వాడు, నీవు యెహోవా యుద్ధములను జరిగిస్తూ ఉంటున్నావు. దావీదు ఆ యొక్క యుద్ధములను తన జీవిత కాలంలో, తన తరములో ఆయన చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ పక్షముగా, నా పక్షముగా ఆయన పరాక్రమవంతుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ఆయన మనలను ఓడిపోనివ్వడు. ఆయన శక్తివంతుడు, బలవంతుడు. మన శత్రువు అయినటువంటి సాతానును అవమానపరిచినటువంటి దేవుడు నీ శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసాడు. సాతానును సిగ్గుపరిచాడు. మనకైతే గౌరవాన్ని ఇచ్చాడండి. మనకైతే ఘనతనిచ్చాడు. మనకైతే అలంకారమునిచ్చాడు. మనకైతే రక్షణను వస్త్రం వలె ధరింపచేశాడు. మనకైతే నీతిని వస్త్రం వలె ఆయన ధరింపచేశాడు. తరువాత మనం చూస్తే 4వదిగా 18వ వచనంలో మనం చూసేటువంటి మాట ఏంటి అంటే, అతని కిరీటము గురించి మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిలను, అనగా అతని కిరీటమును నేను తేజరిల చేస్తాను, అతని కిరీటమును నేను ప్రజ్వలింపచేస్తాను. కిరీటము ఆ యొక్క రాచరికానికి, గవర్నమెంట్కు ఏలటానికి సాదృశ్యంగా ఉంది. దావీదు తన జీవితంలో ఆయన గొప్ప రాజుగా ఉన్నాడు. ఆయన దేవుని యొక్క చిత్త ప్రకారం పరిపాలించాడు. ఆయన యథార్థ హృదయుడై తన ప్రజలను పరిపాలించను అని మనం చూస్తాం దేవుని వాక్యంలో. కానీ దావీదు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు, మరి దావీదు కిరీటము తర్వాత ఆ యొక్క కిరీటములు కోల్పోయారు. ఆ తర్వాత చెరలోనికి కూడా వెళ్ళిపోయారు. కానీ మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఘనతను, మహిమను, ప్రభావమును, తేజస్సును, ఇంకా చెప్పాలంటే తన కిరీటమును పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసమై కల్వరి శిలువలో మరణించినారు. హెబ్రీ పత్రికలకు మాట మనం చూస్తాం. ఆయన మన కోసమై ఏం చేశారు అంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ 2:9, కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే యేసు మరణం పొందినందున
మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఇక్కడ వర్ణించబడతా ఉంది. ఆయన ఏమైపోయారు, ఇప్పుడు ఆయనలా ఉన్నారు. ఆయన ప్రతి మనుష్యుని కోసమై మరణం పొందటానికి, మన యొక్క మరణమును చేదును ఆయన భరించి, ఆయన తక్కువవాడిగా చేయబడి యేసు మరణము పొందినందున ఈనాడు ఆయన పునరుద్ధానుడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు. ఆయన ఎలా ఆసీనుడు అంటే, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క కిరీటమును ఆయన ఇంకను తేజర్లు చేశాడు. ఆయన ఒక నిత్యమైనటువంటి కిరీటము, భౌతికమైనటువంటిది కాదు కానీ ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మహిమా కిరీటము. ఇక్కడ మహిమా ప్రభావములతో కిరీటము ధరించినటువంటి వానిగా దికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మన ఆరాధనకు మూలము, ఆయన మనకు కేంద్ర బిందువు. ఆయన మాత్రమే మహిమా ప్రభావములతో అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి దేవుని కుమారుడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు, మన యొక్క రక్షకుడు, మన ఆరాధనలకు యోగ్యుడు, మన స్తుతి స్తోత్రములకు పాత్రుడు అన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మట్టిని హత్తుకున్నటువంటి మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేపి ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టుకున్నాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు మనలను కూడా లేపి ఆయనలో ఆయన ప్రక్కన మనలను కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన పక్కన మనకు విశ్రాంతిని ఇచ్చాడు. ఆయన యొక్క వాక్యపు చెంతకు, ఆయన సహవాసపు చెంతకు, ఆయన సన్నిధి దగ్గరకు ఆయన మనలను తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటుకు వాడు ఏపాటివాడు, నీవు మానవుని ఏ విధంగా కలుగు చేశావు అంటే, దేవుడు మానవుణ్ణి ఒక కిరీటముతో, ఒక మహిమా కిరీటముతోనే కలుగు చేశాడు. ఏదైనా తోటలో ఆదామునకు మహిమ ఉన్నది, ఏదైనా తోటలో ఆదామునకు రక్షణ, ఆ యొక్క దేవునితో సహవాసము ఉన్నది. కానీ ఆ కిరీటమును మొట్టమొదటి ఆదాము కోల్పోయాడు, దానిని పడగొట్టుకున్నాడు, దిగంబరుడైపోయాడు, సిగ్గుతో తలదాచుకున్నాడు, తల ఉంచుకున్నాడు, ఆకులు చాటుకు వెళ్ళిపోయాడు. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారు పడిపోయినటువంటి ఆ కిరీటాన్ని, మరలా దావీదు యొక్క కిరీటము ఇంకా తేజర్ల చేయటానికై పడిపోయినటువంటి దావీదు గుడారాన్ని యేసుక్రీస్తు వారు మరలా ఆయన పైకి లేపారు, ఆయన నిలవబెట్టారు. ఆయన మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుని, ఏదైతే మనం కోల్పోయినామో ఆ యొక్క మొట్టమొదటి ఆదాములో, రెండవ ఆదాములో మనం మరలా తిరిగి పొందుకున్నాం. పిల్లారా, మనల్ని కూడా చూడండి, కీర్తన 8వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, 4, 5లో, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట అండి ఇది. మహిమా ప్రభావములతో మనలను కూడా ఆయన ధరింప చేయాలి అని, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను అంటాడు కీర్తనకారుడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం, కీర్తన 21:5, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ, నాట్ ఆర్డినరీ గ్లోరీ, గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు. సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి మల్లను, మన తల ఎత్తి మల్లను మనకు గౌరవ ప్రభావములను ఆయన ఏం చేశారండి, ధరింపచేశాడు. మహిమా ప్రభావములతో నీవు అతనికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటుకు వాడు ఏపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క కిరీటాన్ని తేజర్ల చేశాడు. దావీదు యొక్క పడిపోయిన గుడారాన్ని ఆయన కట్టాడు. ఆయన తన సంఘమును కట్టాడు. తన మందులో మనలను ఆయన పిలుచుకుంటూ వచ్చాడు.
రక్షించినాడు. కాబట్టి ఆ యొక్క మహిమ ప్రభావములతో ఆయన కిరీటధారి అయి ఉన్నాడు. మన యొక్క ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు, స్తుతి స్తోత్రములకు ఆయన మాత్రమే పాత్రుడు. ఆ తర్వాత మనం చూస్తే ఆ యొక్క అధ్యాయంలో 132వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూస్తాం. దేవుడట దావీదుతో సత్య ప్రమాణము చేశాడు. సత్య ప్రమాణము చేసే 12వ వచనం, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేస్తుంది. ఏమిటి సత్య ప్రమాణము అంటే, మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చూస్తాం. దావీదుతో దేవుడు అంటాడు, దావీదుతో 3 మాటలు చెప్తాడు దావీదు. 1, నీ యొక్క రాజ్యము. 2, నీ యొక్క సింహాసనం. 3, నీ కుటుంబం. ఇవన్నీ కూడా పర్మనెంట్ అంతే, ఇంకా ఇవి స్థిరంగా ఉంటాయి. నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను, నీ రాజ్యమును నిత్యముగా ఉంచుతాను, నీ సింహాసనము నిత్యముగా ఉంచుతాను, నీ కుటుంబాన్ని కూడా నేను నిత్యముగానే ఉంచుతాను అన్నాడు. ఆ యొక్క వాగ్దానము సత్య వాగ్దానం అండి, సత్య ప్రమాణము. ఆ యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాడు. మనం ఎలా అనుకోవచ్చు అంటే, ఆ సత్య ప్రమాణమును యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చారన్నమాట. ఆ సత్య ప్రమాణమును యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చారు. దావీదు యొక్క సింహాసనము ఆయన స్వతంత్రించుకున్నారు. దావీదు కుమారుడుగా ఆయన ఇల్లుకానికి వచ్చాడు. దావీదు కిరీటమును ఆయన ధరించుకున్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము నిత్యమైనటువంటి సంతతి అని అబీగైలు పలుకుతుంది. ఆ యొక్క నేను చూడండి, ఆ వాక్యం మనం చదువుకుంటే మంచిది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిర. యేసు ప్రభు దేవుడు ఆ మాట నిత్యము అనేటువంటి మాట పలికాడు. కానీ ఆ నెరవేరు పెందులో మనం చూస్తామంటే, పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన ఆ యొక్క తన నిత్యమైనటువంటి రాజ్యమును స్థాపించడానికి, ఆయన తన సింహాసనమును స్థిరపరచడానికి, ఆ యొక్క దావీదు సంతానమును మన ద్వారా, ఆ అబ్రహాం యొక్క వాగ్దానమును మన ద్వారా తీసుకుని రావటానికి, ఆ వాగ్దానములో మనలను కూడా అంటుకట్టబట్టడానికి, ఆ రక్షణలో మనలను కూడా తీసుకుని రావటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్య ప్రమాణము దావీదుతో, దేవుడు చేసిన సత్య ప్రమాణమును దావీదుతో అది నిజంగా నెరవేర్చినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. దానికోసమే ఆయన తన యొక్క శక్తి అంతా ఆయన వెచ్చించి ఆయన ఆ యొక్క రాజులైనటువంటి యాజక సమూహములుగా ఆయన మనల్ని చేసుకున్నారు. ఆయన సంతతిలో ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించుకున్నారు. మనకు కూడా ఆ యొక్క యాజకత్వం, మనకు కూడా ఆ యొక్క రాజరికం, మనకు కూడా ఆ యొక్క మహిమ, ఆ కిరీటము, ఆ యొక్క అలంకారము, ఆ యొక్క ఔన్నత్యము మనకి ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమస్తమును కూడా కోల్పోయాడు. చివరిగా మనం ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూసుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, దావీదు యొక్క వేరు చిగురు, దావీదు యొక్క వేరు చిగురు అని ప్రకటన 22వ అధ్యాయము 16వ వచనంలో, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువచ్చుక. మనం ఆరంభంలో మొట్టమొదటిగా ఏం చూసుకున్నాము అంటే, దావీదు ఎవరు అంటే, యేసు ప్రభువారు ఎవరు అంటే, దావీదు యొక్క కొమ్ము అనుకున్నాను. ద హార్న్ అన్నమాట, కొమ్ము బలానికి, శక్తికి, పరాక్రమానికి సాదృశ్యం. యేసు ప్రభువారు దావీదు కొమ్ము మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారట దావీదు యొక్క వేరు చిగురు, ద టెండర్ షూట్, ద టెండర్ రూట్ ఆఫ్ డేవిడ్. చిగురు ఎలా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. పట్టుకోవాలనిపిస్తుంది, చింత చిగురు అంటే తినాలనిపిస్తుంది. యేసు ప్రభువారు హీఈస్ స్ట్రాంగ్ అండ్ టెండర్. ఆయన దావీదును యొక్క కొమ్ము అంత మాత్రమే కాదు, కానీ దావీదు యొక్క వేరు చిగురు అండి. ఆయన తన శత్రువుల ఎదుట పరాక్రమవంతుడు, ఆయన శత్రువులను ఓడించినటువంటి గొప్ప దేవుడు, ఆయన తన బలమును వినియోగపరిచినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన దావీదు యొక్క వేరు చిగురు. ఆయన నీ విషయంలో నా విషయంలో హీ డెల్ట్ విత్ అస్ సో టెండర్లీ. ఆయన తన దీర్ఘశాంతము చేత మనల్ని సహించినారు, మనల్ని వహించినారు, మనల్ని రక్షించుకున్నారు. ఆయన
ఎండినటువంటి భూమిలో అరణ్యములో మలిచినటువంటి లేత మొక్క ఆయన. ఆయన నలిగినటువంటి రెల్లును విరవడు, మకమకలాడుచున్నటువంటి జనపనార వత్తిని ఆయన ఆర్పడు. మై జీసస్, హీ ఈస్ ద ల్యాంబ్ అండ్ ద లయన్, హీఈస్ ద స్ట్రాంగ్ అండ్ ద టెండర్. ఆ గొప్ప దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మనల్ని అర్థం చేసుకుంటూ వచ్చాడండి. ఆయన మన మీద కోపగించలేదు యేసు ప్రభు. ఒకవేళ ఆయన కోపగిస్తే, ఆయన తీక్ష్ణంగా కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలరు ప్రభు నీ సన్నిధిలో? నువ్వు పరీక్షగా చూస్తే ఆయన ముఖ కాంతిలో మనం నిలబడలేం. కానీ దావీదు వేరు చిగురు మన పక్షముగా ఆయన ఎంతో సున్నితముగా ప్రవర్తిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈ యొక్క తలంపులు మనం చూసుకుంటూ వచ్చే మొట్టమొదటిగా ఆయన దావీదు యొక్క కొమ్ము, మన బలము ఆయన. రెండవదిగా దావీదు యొక్క దీపము, మన జీవితంలోని వెలిగించినటువంటి వాడు ఆయన. మూడవదిగా ఆయన దావీదు యొక్క యుద్ధ పరాక్రమశాలి, మన యుద్ధములు ఆయన జరిగించి మనకు ఆయన మన శత్రువులను ఆయన ఓడించినటువంటి దేవుడు. నాలుగవదిగా దావీదు యొక్క కిరీటము, మన మీద కూడా ఆయన రక్షణ కిరీటములను ధరింపచేశాడు. ఐదవదిగా దావీదు యొక్క సత్య ప్రమాణమును, దావీదు యొక్క సింహాసనం, దావీదు యొక్క రాజ్యం, దావీదు యొక్క సంతతి కుటుంబమును స్థిరపరిచాడు. అది మనలో దేవుడు చూసుకుంటూ వచ్చాడు. చివరిగా ఆయన దావీదు యొక్క వేరు చిగురు, మన యొక్క జీవితాలను ఆయన చిగురింపచేశాడు. ఆయనలో అంటుకొట్టాడు, ఆయన సంఘములో అంటుకొట్టాడు, ఆయన వాక్యం చెంత తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆయనే మన బలము, ఆయనే మన దీపము, ఆయనే మన యొక్క విజయమునకు మూలము, ఆయనే మన యొక్క జీవితంలోని చిగురింపచేసినటువంటి వేరు చిగురు. మనలను ఆయన తన రక్షణ చేత ఆయన మనలను కప్పాడు, నీతి చేత కప్పాడు, రక్షణ వస్త్రముల చేత కప్పాడు, సాతానును సిగ్గుపరిచాడు, సాతానుకు అవమానమును వస్త్రముగా ధరింపచేశాడు. కల్వరి శిలువలో యేసు ప్రభువు ఆయన దిగంబరుడై మనలను తన మహిమ చేత కప్పాడు. కాబట్టి మనం కుడికాల సమయంలో ఆ యొక్క రక్షణ అలంకారములు ధరించుకొని, పరిశుద్ధమైన అలంకారములు తలుచుకొని, మన బలమైనటువంటి దేవునికి, మన కొమ్ము అయినటువంటి దేవునికి, మన దీపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మన యొక్క యోగ్యమైనటువంటి ఆరాధన అర్పణ మనం అర్పిద్దాము.